మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. తెల్లదొప్పటి పక్క ఎంత ఊపిగ్గా విస్తున్నావు లక్ష్మి. నీకు రహస్యం చెప్పనా? తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగో చెప్పమంటావా? పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డపూతిళ్లలో నిద్రపుచ్చుతారు. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు తెల్లచీరే కట్టుకుంటుంది. ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు. అబ్బా ఏమిటండి ఆ మాటలు? అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను. అందానికి అందం, అందాన్ని మించిన మంచితనం, మంచితనాన్ని మించిన భక్తి. మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు, నాలికంత పొడుగు. ఏమిటి విషయం? అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే. రంగడిక? లక్ష్మి, నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడా కనిపించదే? మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా, బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో. పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం. ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం. నమస్కారం. 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 నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క, మా వారు. నమస్కారం. నా పేరు వందన. బొమ్మన చందన మా చెల్లెలు. ఇది ఎక్కడ కనిపించదేమ్మా? నోటక్క దంపతుల పాదాలు కడుగుతే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాముల వారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్లో నిలబడదా? మీరా? నమస్కారం అండి. ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం. అతని పేరేమిటమ్మా? పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లర పెట్టినట్టు అవుతుందేమోనండి. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? అదేం భాషమ్మా? అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం. లవ్ కోడట? ఏమిట్రా, నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. ఏంటా సైగలు? అవి ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్ గ్రన్నాన్న. నిన్న గుళ్ళో గుళ్ళో ఏంటమ్మా, దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్ గ్రానాన్న. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా? పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియరా? ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల, అందుకని. నీకెన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. కాస్త నా మాట వినరా? నే వినను నాన్న. బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్ప. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా. ముందో ఏంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి. అంతేనా? అంతే. జింగిల్ జింగిల్ జా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఇంగర్ బుచ్చి, ఆ రంగా రింగు హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారాం కదా, మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని. వస్తే రాని, అతన్ని ముగ్గులోకి లాగడానికే కదా ఈ ముత్యాల ముక్కు ప్రాక్టీసు. ఆ
జింగిల్ జింగిల్ జా కొట్టేసిన రింగ్ ఏది? రింగ్ నాకేం తెలుసు? మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా? వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా తోటమ్మ చెప్పింది. ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ట్ చేశావు. వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు. మంచిదేగా, పెద్ద హిట్ అయిపోద్ది. నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు. పిచ్చి వేషాలే. బాగున్నారా? బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా? మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానండి. మూడోడు అడిగిన కొట్టను, అదే ప్రిన్సిపల్. చాలా సంతోషం అయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తుంగతా పేసి కూర్చొని ప్రాట్నం వడకాలనిపిస్తుందయ్యా. పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి, చేతిండా పని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నమస్తే నాథురామ్. పుట్టు తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతాను. అప్ప జోకు ఏంటోనయ్యా, చిన్నప్పుడు పేపర్లో గాడ్సే గడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడివయ్యా. ఆడొక్క మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు, చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా? ఇందిరా గాంధీని చంపారా? రాజీవ్ గాంధీని చంపారా? కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమే ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు? ఓన్ వైఫ్ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయ్యా. 3 murders చేసిన వాడికి నీకు ఒకటే శిక్ష, లింగులుడికి మట్టుకు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఒకటే శిక్ష. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని, ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్.